ఇది జగనన్న నవరత్నాల కథ. ఇది అమ్మ ఒడి. మనం తీసుకుంటాం, దాచుకుంటాం. ఇది విద్యాదీవెన. ఇది తీసుకుంటాం, మనం దాచుకుంటాం. ఇది రైతు భరోసా. ఇది తీసుకుంటాం, మనం దాచుకుంటాం. ఈ కథలో జగనన్న ఓ డబ్బులు ఇత్తనట్టు కనపడుతుంది, కానీ మన బ్యాంకులో ఏం మిగలవన్నమాట. ఎందుకంటే ఇది మ్యాజిక్ ట్రిక్, 2 కాయిన్ మ్యాజిక్ ట్రిక్. ఒకటి కనపడే కాయిన్, ఇంకొకటి కనపడని కాయిన్. జగనన్న ఇచ్చే డబ్బులు కనపడతాయి, కానీ జగనన్న దోచుకునే డబ్బులు కనపడవు. మ్యాజిక్ ట్రిక్ మళ్ళా చూద్దాం. అన్న ఇలా డబ్బులు ఇస్తాడు, మనం ఇలా తీసుకుంటాం, కింద నుంచి ఇలా దోచుకుంటాడు. ఈ దోపిడీ కనపడకుండా ఉండాలంటే ఈ 3 ఏళ్ళు కింద ఉండాలి. NTV, TV9, సాక్షి. ఈ దోపిడీ మొత్తం పెరిగిన బస్సు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి మీద పన్ను, చెత్త మీద పన్ను రూపంలో ఉంటుంది. ఈ వీడియో నువ్వు మళ్ళా చూసినట్టయితే నేను దోచుకుంటున్నానన్న విషయం నీకు ముందే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈసారి నువ్వు ఇచ్చే డబ్బుల మీద కాకుండా దోచుకునే డబ్బుల మీద ఫోకస్ చేస్తావు. ఇదే విషయం మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి తెలవాలంటే నువ్వు వాళ్ళకి చెప్పాలి. వోట్ ఫర్ TDP అండ్ జనసేన. సేవ్ ఆంధ్రప్రదేశ్.